నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఏచూరి చంద్రారావు గారు మరియు శ్రీ నల్లగుట్ట విశ్వనాథ్ గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. చంద్రారావు గారు మరియు విశ్వనాథ్ గారు అన్నదాత సుఖీ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు సందర్భం ఏంటంటే ఈరోజు లక్ష్యంగా మరి నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మార్గశీర మాస ద్వాదశి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు అన్నదాత సుఖీ భవ ఏచూరి చంద్రరావు గారికి నల్లగుట్ట విశ్వనాథ్ గారికి మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మార్గశీర మాస ద్వాదశి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు మీరు చక్కని అందమైన జీవితం గడపాలని మరియు ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మరియు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఇంతకీ మీకు 100 రేట్లు కలగాలన్న భగవంతుడు మీ మీ కుటుంబ సభ్యులను నిండు నూరేళ్ళు మరియు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరియు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని 25 మంది దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు విశ్వనాథ్ గారికి చంద్రారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు నమస్కారం అండి. అలాగే ఏచూరి చంద్రరావు గారికి శ్రీమతి రమా కళ్యాణి గారికి మరియు నల్లగుట్ల విశ్వనాథ్ గారికి శ్రీమతి జయంతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 25 మంది దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు అలాగే ఈరోజు 25 మంది అభాగ్యులకు అన్నదాతగా వివరించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి రమా కళ్యాణి గారికి, జయంతి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరియు ఆ దేవుడి దీవెనలు 25 మంది దీవెనలు మీకు ఎప్పుడు వండుకుంటూ మరియు మీరు నిండు నూరేళ్ళు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ నమస్కారం కళ్యాణి గారు, జయంతి గారు. అలాగే ఏచూరి చంద్రరావు గారికి, నల్లగుండ విశ్వనాథ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ఆ దుర్గాదేవి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు నమస్కారాలండి. అలాగే నల్లగుంట విశ్వనాథ్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు అలాగే మరి జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ ఈ ఆర్గనైజేషన్కి తను అన్నదాన కార్యక్రమం 365 రోజులు అన్నదాన కార్యక్రమం చెయ్యాలని ఒక కాన్సెప్ట్తోని ముందుకొచ్చి తను చేస్తూ తని 100 మందితో చేస్తున్న మరియు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మరియు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మరి విశ్వనాథ్ గారు, చంద్రరావు గారు మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే పాలకూర పప్పు చట్నీ ఏది, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. మనం అంటే ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి గల కారణం ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేస్తా సార్ తొందరగా. నేను ఇది గత 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 4th ఇయర్ రన్నింగ్ సార్. ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, అలాగే మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తులు స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాగే ఒక 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. ఇది చేయడానికి చాలా కష్టాలలో దీన్ని రన్ చేస్తుంటే ఆ భగవంతుడు, ఒక భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారిని పంపించడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ గత 1 ఇయర్ పైన మాకు ఇక్కడ పూట గడుస్తుందంటే డైలీ అన్నదాన కార్యక్రమం చెయ్యాలని
తను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇక్కడ కడుపు నిండా అన్నం పెట్టాలా వీళ్ళకి ఒక కూర ఒక అన్నం తోని కాకుండా వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి మంచి భోజనం ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ మీద మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా వెంటయ్య గారు ఎంచుకున్న తీరు వీళ్ళకి స్వీట్ పాపడు అలాగే ఒక కర్రీ సాంబార్ ఇలా ఉండాలనే ఉద్దేశం మీద డైలీ అన్నదాన కార్యక్రమం చేస్తూ తను చేస్తూ తను 10 మందితోని చేస్తూ అలాగే ఈ ఆర్గనైజేషన్ కి ఓన్లీ అన్నదాన కార్యక్రమమే కాకుండా వీళ్ళకు మెడికల్ రూపాన మరియు వీళ్ళకి వాటర్ డిస్పెన్సర్ కూలర్స్ ఇలా ఇలాంటివి మరియు ప్రతి ఒక్కరికి మంచాలు పరుపులు ఉండాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి ఇలా బెడ్స్ అండ్ కార్డ్స్ ఇలా ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్కరికి మంచాలు పరుపులు ఇలా తినని వాళ్ళకి సాయంత్రం ఈవినింగ్ ఉప్మా గాని ఇంకా ఇలా 94 ఏళ్ళ ముసలావిడండి ఇలాంటి వాళ్ళందరినీ చేరదీస్తూ ఓన్లీ రోడ్ సైడ్ అనాథలనే చేరదీస్తున్నాము ఉప్మా ఉంది అన్నం తినవా ఉప్మా తినలేకుండా ఇలా మానసిక వికలాంగులను అలాగే ఎవరు లేని అనాథలను చేరదీసి ఇలా వయోవృద్ధులు నడవలేని వాళ్ళు అందులో తీసుకెళ్తున్నాను సార్ ఒక 2 మినిట్స్ పోయి తన ఫ్యామిలీ వద్దనుకొని గాంధీ హాస్పిటల్ ఆవరణలో వదిలిపెడితే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈవిడని తన పేరు రజిత అండి ఇలా రెండు కళ్ళు లేక నడవలేని వాళ్ళని ఈయన పేరు కూడా రాజు అండి ఈయన కూడా గత 2 ఏళ్ళ నుండి కళ్ళు రెండు కళ్ళు బోడగొట్టుకొని నడవలేని పరిస్థితి అంటే తనకు చూపు లేక ఇక్కడికి రావడం జరిగింది ఇలా భర్త చనిపోయి పిల్లలు లేక ఒంటరైన వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క నుండి యూపీ నుండి మహారాష్ట్ర నుండి రైల్వే స్టేషన్ లో పండి మిస్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో తెలియని వాళ్ళు కట్టే చూస్తారట ఏమంతా ఒకరు చేస్తావా మమ్మల్ని అంతా మా ఇళ్ళతో కలుపుకోవా చూస్తారా ఇట్లా మన దగ్గర మొత్తం దాదాపు 65 మెంబర్స్ మొత్తం టోటల్ గా ఇట్లా 65 మంది ఇట్లా మానసికంగా మానసిక వికలాంగులు Thank you, sir.